హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య ఈ వీడియోలో మనం వచ్చేసి సిపికే టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించి సో ఎవరైతే మీ యొక్క ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకున్నారో సో మీరు తదుపరి చేయాల్సిన పని ఏంటంటే మీ యొక్క స్టేటస్ అనేది వెరిఫై చేసుకోవాలి సో మీ యొక్క స్టేటస్ వెరిఫై చేసుకుంటే మనకేం తెలుస్తుంది అంటే సో స్టేటస్ను బట్టి మన యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎక్కడి వరకు కంప్లీట్ అయ్యింది అనే ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ అయితే డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగిందో సో మనం వచ్చేసి టెన్ ఎస్ఎస్ఈ నుంచి డిగ్రీ వరకు అయితే డాక్యుమెంట్స్ అప్లోడ్ ఇన్కమ్ అప్లోడ్ చేస్తాం క్యాష్ అప్లోడ్ అండ్ ఎవరైతే సో మీకు ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ ఉందో వాళ్ళు వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది సో వీళ్ళు ఏంటి అంటే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అనేది సిపిగేట్ కన్వీనర్ వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది వన్స్ వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్స్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేశారా రిజెక్ట్ చేశారా అనేది సో మన స్టేటస్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది దాని ద్వారా మనం మన యొక్క స్టేటస్ చూసుకున్నట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఆ స్టేటస్లో ఇన్ఫర్మేషన్ రిజెక్టెడ్ అని ఉన్నట్లయితే సో మనం ఏదైతే రిజెక్ట్ చేశారో ఆ డాక్యుమెంట్స్ని రీఅప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దానికోసం మనం ఖచ్చితంగా స్టేటస్ అనేది చూసుకోవాలి ఇన్ కేస్ వాళ్ళు అన్నీ యాక్సెప్ట్ చేసినట్లయితే నో ప్రాబ్లం కానీ రిజెక్ట్ చేసినట్లయితే సో మళ్ళీ మనం రీ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి స్టేటస్ ఎలా చూసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను సో దానికోసం మన యొక్క సిపిగెట్ అఫీషియల్ వెబ్సైట్ మీకు తెలిసిన వెబ్సైటే ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇక్కడికి వచ్చేసి క్లిక్ ఇయర్ ఫర్ టీఎస్ సిపిగెట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అడ్మిషన్ పైన క్లిక్ చేస్తే మనకు ఆన్లైన్ సబ్మిట్ వెరిఫికేషన్ ప్రాసెస్కి అయితే వెళ్తాం సో వన్స్ మనం ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఇక్కడ అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్ అయితే వస్తుంది దీనిపైన క్లిక్ చేసి మన యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది వన్స్ అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేయగానే మాకు నెక్స్ట్ యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషనే ఇక్కడ వచ్చేసి హాల్ టికెట్ నెంబర్ సో హాల్ టికెట్ నెంబర్ అంటే సిపి గేట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత వచ్చేసి మీ ర్యాంక్ సిపి గేట్లో మీకు ర్యాంక్ ఎంత వచ్చిందో ఆ ర్యాంక్ ఎంటర్ చేయాలి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే చూస్ చేసుకోవాలి ఫస్ట్ డేట్ అనేది చూజ్ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి మంత్ చూజ్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇయర్ అనేది ఎంటర్ చేయాలి ఆ తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది సో లాగిన్ పైన క్లిక్ చేయగానే సెకండ్ స్టెప్లో వచ్చేసి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది సో పాస్వర్డ్ అనేది మనం ఎప్పుడైతే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రిజిస్ట్రేషన్లో ఇచ్చామో పాస్వర్డ్ అనేది ఆ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకైతే స్టేటస్ అనేది డిస్ప్లే అవుతుంది సో ప్రజెంట్ అయితే డీటెయిల్స్ ఫిల్ చేసి స్టేటస్ అనేది చూసుకుందాం సో నెక్స్ట్ వచ్చేసి మన యొక్క పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ అనేది మీరు సో ఆల్రెడీ ఆ టాపిక్ అనేది సో పాస్వర్డ్ అనేది మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి సో వన్స్ మన యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు వన్స్ మన అప్లికేషన్ సబ్మిట్ సబ్మిట్ చేసినప్పుడు డీటెయిల్స్ అయితే ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా మీ స్క్రీన్ అనేది డిస్ప్లే అవుతుంది ఇన్ కేస్ మీ స్టేటస్ కనుక అప్డేట్ అయితే సో ప్రెసెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ సబ్మిటెడ్ అనే సబ్మిటెడ్ పైన టిక్ మార్క్ ఉంది మనకు వచ్చేసి అంటే కంప్లీట్ అయ్యింది అని అర్థం సో తర్వాత ప్రీ వెరిఫికేషన్ వాళ్ళు కనుక వెరిఫై చేస్తే వాళ్ళు వెరిఫై చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి వెరిఫికేషన్లో టిక్ మార్క్ అయితే ఉంటుంది అండ్ వెరిఫైడ్ ఫుల్గా అయినట్లయితే సో ఎటువంటి రివ్యూస్ అనేవి లేకుండా అండ్ రిమార్క్స్ అనేవి లేకపోతే మనకు వెరిఫైడ్ కాలంలో వచ్చేసి టిక్ మార్క్ అనేది చేయడం జరుగుతుంది ఇన్ కేస్ ఏవైనా రిమార్క్స్ ఉంటే వెరిఫైడ్ కాలంలో వచ్చేసి రీమార్క్స్ అనేది చూపిస్తారు సో ఫర్ ఎగ్జాంపుల్ మీ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కాకపోతే ఎస్ఎస్సి బోనో సర్టిఫికేట్ నాట్ మ్యాచ్ అని ఇన్ కేస్ మీ డిగ్రీ క్వాలిఫై కాకపోతే డిగ్రీ నాట్ క్వాలిఫైడ్ అని సో ఈ విధంగా మీకు ఇన్కమ్ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ రిలేటెడ్ ఎర్ర చూపించడం సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే చూపిస్తారు నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ ఏంటంటే అప్రూవ్డ్ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తిగా కంప్లీట్ అయితే మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అనేది కూడా పూర్తిగా కంప్లీట్ అయినట్లయితే ఇక్కడ అప్రూవ్డ్ ఆప్షన్లో కూడా ఓకే మార్క్ చేస్తారు సో ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది సో మీరు ఏంటంటే టూ డేస్కి ఒకసారి లేదా సో ఇలా మీకు టైం ఉన్నప్పుడల్లా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి స్టేటస్ అనేది వెరిఫై చేసుకోండి సో మీరు స్టేటస్ వెరిఫై చేసుకుంటే మెయిన్గా మనకి ఏంటంటే ఒకటి సక్సెస్ అయితే ఫుల్గా అప్రూవ్డ్ అయితే తెలుస్తుంది లేదా రిజెక్ట్ అయినా కూడా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సో మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్